ఓడిపోతాము అన్న భయంతోనే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు జీవీఎల్. స్థాయిని మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. చివరికి ఈసీపైన కూడా కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు జీవీఎల్. మరి తన తన స్థాయి నుంచి దిగి ఆయన చేసినటువంటి రాజకీయ విమర్శలు కానివ్వండి, రాజకీయ ఆరోపణలు కానివ్వండి, మరి ఎత్తుగడలు కానివ్వండి, అవన్నీ కూడా మరి 40 సంవత్సరాల అనుభవం కలిగిన నాయకుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయటం నిజంగా శోచనీయం. అది ఆయనకి తప్పనిసరిగా ముందు కేంద్ర ప్రభుత్వం పైన ఏదో ఒక రకంగా బురద జల్లాలని ప్రయత్నించటం, దుర్మార్గపు రాజకీయాలు చేయటం, అనేక సందర్భాల్లో మరి ఆయన యూటర్న్స్ తీసుకోవటం, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. సో కాబట్టి దాని వలన ప్రతికూలత ఏర్పడింది తప్పితే ఎక్కడ అనుకూలత అన్నది ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ కనిపించలేదు. ఆయన తన విశ్వసనీయతను కోల్పోయారు గత సంవత్సర కాలంలో. ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి తప్పుడు విమర్శ